నీ మనసులోని మంట ఆవిరై బయటకొచ్చే నీ కన్నీళ్ళు ఆ ఈశ్వర్ వలన సర్వనాశనమైపోయిన నీ కుటుంబాన్ని గుర్తుచేయడం లేదా? కూతుళ్ళ పెంచినావు తండ్రి గాని తండ్రి నన్ను పోయి సాని కొంపలో బతకమన్నాడు సార్. తనికి మంచి భవిష్యత్తు ఇస్తానని మాట ఇచ్చి మరీ తీసుకొచ్చాను, కానీ తనికి భవిష్యత్తు లేకుండా చేయాలని చూస్తున్నారు కొందరు. శిఖరం మనిషి బంగారం మమతే అతని వరం ప్రేమకు ప్రాకారం సగము తనువు సతికిచ్చాడు శిరమున గంగను మోశాడు కరళజ్వాలను మింగినవాడు పరుల కొరకు తల వంచాడు పరమశివుని తలపించాడు శిఖరం 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 తీసుకో. ఏంటివి ఇంతకు మించి నా దగ్గర లేవు. అయితే డబ్బులే. ఈ డబ్బుని చూసావు తమ్ముడు, కన్న తల్లిని కట్టుకున్న భార్యనే నమ్మనివ్వదు. అవసరానికి అన్నదమ్ములైన వాళ్ళం మనం ఎంత చెప్పు. తమ్ముడు ఈ డబ్బుతో నా ఐడియాల గనిని లీజుకు తీసుకున్నావు కదా, తెచ్చుకో. పారా పలుగు తెచ్చుకో, తవ్వుకున్నంత తవ్వుకో, తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత. ఏ సోదొద్దు, సొల్యూషన్ చెప్పు. ఐ మీన్ ఐడియా, ఐడియా చెప్పు. ఇప్పుడు మీ అన్నయ్య ఊళ్ళో లేడు కదా, అయితే అక్కడ మా ఆవిడ కడుపుతో ఉంది కదా. మా అన్నయ్య ఊళ్ళో లేకపోవడానికి మీ ఆవిడ కడుపుతో ఉండడానికి సంబంధం ఏంటి? తప్పు తమ్ముడు, నా మాటల్లో మీనింగ్ను మాత్రమే తీసుకోవాలి, డబుల్ మీనింగ్ను తీసుకోకూడదు. మనం వెదవలమని అందరూ వెదవలే ఉంటారా? నువ్వు చెప్పడం అలాగే ఉంది మరి. సరే సర్లే, ముందు మ్యాటర్కి వస్తాను, జాగ్రత్తగా విను. మీ ఇంట్లో మొత్తం నలుగురున్నారు, అందులో ఇద్దరిని తప్పిస్తే అదే మీ అమ్మని మీ వదిన్ని. తప్పిద్దామా అంటే ఏం చేద్దామని? హలో, ముందు చెప్పింది నవయ్యా, ఆ ఇద్దరిని తప్పిస్తే ఇంట్లో ఎవరుంటారు? నువ్వు, గౌతమి. వాళ్ళిద్దరిని ఎలా తప్పిస్తాం? నా భార్య కడుపుతో ఉంది కాబట్టి సీమంతం జరిపిస్తాను. ఆ సీమంతానికి మీ ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తాను, ఒక్క గౌతమిని తప్ప. అక్క సీమంతానికి చెల్లెలు రాకుండా ఉంటుందా? రాదు, రాకుండా నేను చేస్తానుగా. గౌతమి రాకుండా మా వాళ్ళు ఎందుకు వస్తారు? మీ ఇంటి మనుషులు రాకుండా ఈ ఊళ్ళో ఏ ఇంట్లోనూ శుభకార్యం జరగదు కాబట్టి తప్పకుండా వస్తారు. గౌతమ్ వస్తే సీమంతం జరగదు అని చెప్పి గౌతమిని రాకుండా చేస్తాను. మీ ఇంటి మనుషులు రాని శుభకార్యం ఓ శుభకార్యం అని సెంటిమెంటుతో మీ వాళ్ళని రప్పిస్తాను. చూడు తమ్ముడు, అన్నని అవన్నీ నేను చూసుకుంటాను కదా. సీమంతానికి మీ వాళ్ళు వస్తే ఇక ఇంట్లో మిగిలేదెవరు? నువ్వు, గౌతమి, గౌతమి, నువ్వు. ఇక తర్వాత నేను చెప్పేదేముంది చెప్పు. వావ్, ఇంట్లో గౌతమి, నేనా? వాట్ ఎన్ ఐడియా సర్జీ.
నా ఐడియాలు జీవితాలను మార్చు. ఏ మారుస్తాయి? అలా చూస్తున్నావేంటమ్మా? మీ నాన్న వచ్చేస్తున్నారట. నాన్న వచ్చేసరికి నువ్వు నవ్వుతూ కనిపించాలి. నువ్వు ఇలాగే ఉంటే నాన్న వచ్చాక నిన్ను బయటికి తీసుకెళ్లరు. మీ నాన్న నేను ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం. తమ్ముడు, ఆయన వచ్చేస్తున్నారుగా. వస్తున్నారక్క. మిత్రగారు చెప్పారుగా వస్తున్నారు. మీ నాన్న వస్తున్నారట. నాన్న వచ్చాక మనం ముగ్గురం కలిసి అలా షికారుకు వెళదాం, సరేనా? తమ్ముడు వస్తున్నారు కదా. వస్తారక్క. ఎప్పుడు? మిత్రగారితో 2 రోజులు వస్తాను చెప్పారట. అవును, ఆయన ఏంటి అన్నయ్యతో మాట్లాడుతున్నారు కానీ నాతో మాట్లాడడం లేదు. నువ్వైనా చెప్పరా ఒక్కసారి ఫోన్లో నాతో కూడా మాట్లాడమని. అలాగే అక్క. మాట్లాడిస్తాడంట. ఏంటి, మా చెల్లెలకి జ్యూస్ తయారు చేసి ఇస్తున్నావా? ఆయన ఎప్పుడు వస్తున్నారు? చెప్పడం మర్చిపోయానమ్మా. తను ఇంతకు ముందే ఫోన్ చేశాడు. పనిలో ఉన్నానరా, 2-3 రోజుల్లో వచ్చేస్తాను అన్నాడు. నేను ఇక్కడికి వచ్చానని చెప్పారా? చెప్పకుండా ఎలా ఉంటానమ్మా. నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం చెప్పాను. నీతో నా గురించి ఎందుకు చెప్పలేదురా అని గట్టిగా అరిచాను కూడా. వచ్చి పరిచయం చేస్తాట. ఏం అవసరం లేదు, మా అన్న చెల్లెళ్ళం కలిసిపోయాం, నువ్వు రావడమే ఆలస్యం అన్నాను. మరి నాతో ఎందుకు మాట్లాడటం లేదు? మాట్లాడాలి అన్నాడమ్మా. బయటున్నాను, ఈసారి ఫోన్ చేసినప్పుడు మాట్లాడదు గాని అన్నాను. ఇప్పుడు ఫోన్ చేయండి, మాట్లాడతాను. మర్చిపోయానమ్మా, ఏదో ముఖ్యమైన పని మీద ఉన్నాను, సాయంత్రం తనే ఫోన్ చేస్తాను అన్నాడు. ఈసారి ఫోన్ చేయగానే మాట్లాడిస్తానులే. ఓకే, అశోక్ నాతో ఒకసారా. అమ్మా, అమ్మా, చెయ్యి కాళ్ళు లేదు, వెళ్ళు బాబు. నేనండి కుబేరమూర్తిని. ఏమండి, అప్పులిచ్చే స్థాయి నుంచి అడుక్కునే స్థాయికి ఇంకా రాలేదులేండి. మళ్ళీ ఎందుకు వచ్చావు? నేనేడు కూడా ఈ ఇంటి మీద పడకూడదని చెప్పానుగా. మీ అవసరాలు అవసరాలు ఇక్కడ ఎవరికి అవసరం లేదు, మీరు వెళ్ళండి. అమ్మా, ఎందుకు వచ్చానో చెప్పుకునే అవకాశం అన్నా ఇవ్వండి.
మా ఇంట్లో శుభకార్యం పిలిచేద్దామని వచ్చాను. మా ఆవిడ సీమంతమండి, పిలిచేద్దామని వచ్చాను. ఇక్కడ ఎవరి శుభకార్యాలకి వచ్చే స్థితిలో మేము లేవు. ఆ రోజు అన్నని మాట్లాడి ఈ రోజు మాకి పిలుపులు ఎందుకు? అక్కర్లేని వాళ్ళ ఆశీర్వాదాలు ఎందుకు? వెళ్ళండి. అమ్మా, నిన్న ఈ రోజులా ఉంటుందా, ఈ రోజు రేపులా ఉంటుందా? నిన్నైనా ఈ రోజైనా రేపైనా అన్న మాటలన్నీ అలాగే ఉంటాయి. రోజులు మారతాయి గానీ మాటలు మారవుగా. మీ సంతోషాలు మీవి, మా బాధలు మావి. మమ్మల్ని ఇలా వదిలేయండి. మళ్ళీ మళ్ళీ వచ్చి ఎందుకు గుర్తు చేస్తారు? అమ్మా, ఆ ఇంటి పిల్ల ఈ ఇంటి కోళ్ళైంది. పిలవటం మా ధర్మం, రావడం మీ ధర్మం. చెప్తే అర్థం కాదా గౌతమి? ఈ ఇంటి కోడలంతే. ఆ ఇంటికి ఏమీ కాదని మేము ఆ రోజే చెప్పాం. తనది కానింటికి మేము ఎలా వస్తాం? మేమెవరూ రా. మీరు వెళ్ళండి. ఇంకా నిలబడ్డారే, బయలుదేరండి. సరేనమ్మా, బంధుత్వం కోసం రావద్దు. ఈ ఊళ్ళో ఈ ఇంటి వాళ్ళ ఆశీర్వాదాలు లేకుండా ఏ ఇంట్లో అయినా శుభకార్యం జరుగుతుందా? జరుగుతుందా చెప్పండి. అందుకే ఈ ఊళ్ళో ఒకటిగా పిలుస్తున్నాను. మా ఆవిడ సీమంతానికి రండమ్మా. ఏంటి అక్కకి సీమంతమా? ఏ వెళ్తావా? సీమంతానికి ఇంట్లో ఆడవాళ్ళు వచ్చి పిలవాలి గాని మీకేం పని? పిలవడానికి ఎవరున్నారమ్మా? మా ఆవిడ తన సీమంతానికి తనొచ్చి పిలవలేదు కదమ్మా, గర్భిణి కదా. ఇంట్లో పెద్ద ఆవిడికి భర్త లేడు కాబట్టి ఆవిడ రాలేదు. ఇక మూడో అమ్మాయి, చిన్నమ్మాయి, శుభకార్యాలకు పిలిచే వయస్సు తంద కాదు. ఇంకెవరున్నారమ్మా? నేను తప్ప. పోన్లే అమ్మా, ఏ శుభకార్యానికైనా ఇంటి మనుషులు వెళ్ళడం ఆనవాయితీయేగా. అలా చెప్పండమ్మా. నేను చెడ్డవాణ్ణే కావచ్చు, నా భార్య ఏం చేసింది చెప్పండి? తనకి మీలాంటి వాళ్ళ ఆశీస్సులు కావాలి. ఇంట్లో అందరూ వచ్చి ఆశీర్వదిస్తే తను సంతోషంగా ఉంటుందమ్మా. ఈ శుభకార్యానికి మాత్రం నేను రాకూడదు, రాము అంతే. అమ్మా అమ్మా అమ్మా, చూడండి, సీమంతానికి వచ్చి మీరు ఆశీర్వదించేది కడుపుతో ఉన్న తల్లిని కాదు, కడుపులో ఉన్న బిడ్డని. బంగారం లాంటి బిడ్డ పుట్టాలని మనస్ఫూర్తిగా మీరొచ్చి ఆశీర్వదిస్తే అది మీకు మంచిదే కదమ్మా. అసలే పిల్లలు లేని ఇల్లు వచ్చి మీరు ఆశీర్వదిస్తే ఆ పుణ్యం మీకు కలిగి ఈ ఇంటా ఓ సీమంతం జరగచ్చు. నా కోసం రావద్దమ్మా, నా బిడ్డ కోసం రండి. అందరూ తప్పకుండా రండమ్మా, తప్పకుండా రావాలి. గౌతమి, అందరూ రావాలి, నువ్వు తప్ప. ఇలాంటి మాటలకి ఎక్కడుకు మండేది? తన అవసరం లేనప్పుడు మేము మాత్రం ఎందుకు? ఎవరు రా, మీరు వెళ్ళండి. తన మాటెత్తితేనే మా మామగారు మండిపడుతున్నాడు. రేపు శుభకార్యంలో తను ఎదురు పెడితే నా భార్య సీమంతం ప్రశాంతంగా జరుగుతుందమ్మా. ప్రశాంతత లేనప్పుడు అది శుభకార్యం ఎలా అవుతుంది? కూతురే లేడంటున్న మా మామగారు గౌతమిని చూస్తే తట్టుకోలేడమ్మా. శుభకార్యం కాస్త అశుభకార్యం అయిపోతుంది.
అందుకే తను తప్ప అందరూ రండి. కుబేరమూర్తి అన్న మాటలకు బాధపడుతున్నావా? విలువ లేని వాళ్ళ మాటలకి విలువ ఉండదమ్మా. నువ్వేం బాధపడకు. అన్నది ఆయనైనా అనిపించింది మా నాన్నే కదా మేడం. అక్క శ్రీమంతానికి కూడా పోలేనంత దూరం అయ్యానని నాకు ఇప్పుడే అర్థమైంది. మీ నాన్నగారికి అంత కోపం ఎందుకు? ఇప్పుడే అంత తప్పు చేశావని? అయినా ఈ కోపాలు ఎన్ని రోజుల్లే, నాలుగు రోజులైతే వాళ్లే మాట్లాడతారు. స్కూల్కి వెళ్ళిన కూతురు ఇంటికి వస్తుంది అనుకుంటారు, కానీ అత్తారింటికి వెళ్తుందని ఏ తండ్రి అనుకోడు కదా మేడం. చదువుకునే వయసులో చెడిపోయిన కూతుర్ని చనిపోయింది అనుకోవడంలో తప్పేముంది మేడం. ఆడపిల్ల అదృష్టం అవ్వాలనుకుంటారు, కానీ అవమానం అవ్వాలని ఏ తండ్రి అనుకోడు. నేనయ్యాను, ఇందులో మా నాన్న తప్పేం లేదు మేడం. అంతా నా తప్పే, నా తప్పే. నీ తప్పేం లేదు గౌతమి, నాకు తెలుసు. ఈశ్వర్ చేస్తున్నది ప్రయత్నం కాదు, యజ్ఞం, అక్షర యజ్ఞం. ఈ ఊరిని చదువుల తల్లి ఒడిని చేయాలని అనుకుంటున్నాడు. అందుకు మనందరం సహకరించాలి. మీరిచ్చే సహకారమే మీ బిడ్డల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇక నుంచి పిల్లల్ని పనులకు పంపించొద్దు, ఈశ్వర్ దగ్గరికి పంపించండి. పనులకెళ్తే కూలోళ్ళు అవుతారు, బడికెళితే మన ఊరి భవిష్యత్తు అవుతారు. వాణ్ణి చూసి మురిసిపోతున్నావా? పక్క పక్కనే చూడలేదు కాని ఇద్దరు చక్కని జంట. చూస్తూ ఉండు.
మేమిళ్ళొస్తామమ్మా. ఇల్లు జాగ్రత్త. Yeah.